చాందిని జంటగా నటిస్తున్న చిత్రం కాళీ చరణ్. శ్రీ ప్రవీణ్ శ్రీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ నివ్వగా మంచు లక్ష్మీ ప్రసన్న తొలి షాట్ కు దర్శకత్వం వహించారు. ఈ మూవీ పబ్లిసిటీ పోస్టర్ ను దిల్ రాజు, అల్లు అరవింద్ విడుదల చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ ఓ వాస్తవ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథ అన్నారు దర్శకుడు శ్రీ ప్రవీణ్. 80లో కథగా వస్తున్న ఈ కాళీ చరణ్ పాత ఎమోషన్స్ ని కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. కథ వచ్చేసి టౌన్ లో జరిగిన ట్రూ ఇంజన్ బేస్డ్ జర్నీ ఇంజన్ కథ చేసుకొని చేస్తున్న సినిమా ఇది. సో ఆ ఏ ప్లేస్ లో జరిగింది మాత్రం అది చెప్పలేను, సినిమా రిలీజ్ అనే తెలుస్తుంది. సో జరిగిన యథార్థ సంఘటన యాక్షన్ పొలిటికల్ క్రైమ్స్ ఉన్నాయి. సో కొంతమంది వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయడం బాగుండదు, బట్ రాజకీయ నాయకులు కొంతమందిని ఇన్ఫర్మేషన్తో చేస్తున్న సినిమా ఇది. వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ 1980s ట్రూ ఇన్సిడెంట్ కాబట్టి ఆ సింబాలిక్గా ఆ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ పట్టుకొని చేస్తున్న కథ. సో అంటే రెగ్యులర్గా ఓపెనింగ్ కంటే ఆ డే కూడా అంటే జనరల్ ఒక యాక్షన్ క్లాప్ అనడం కంటే కొంచెం కొత్త ఉంటే బాగుంటుందని చెప్పి హిందీ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ షూట్ అయిపోయిన తర్వాత హిందీ సాంగ్ ఫస్ట్ ట్రైలర్ షూట్ చేస్తాం, ట్రైలర్ యాక్చువల్ హిందీ సాంగ్. సో బ్యాక్డ్రాప్లో ఈ సౌండ్ ట్యాక్స్ వాడతాం. సో ఫస్ట్ హిందీ సాంగ్ అందుకే రిలీజ్ అయింది. చేసిన మీడియా ప్రతినిధి అందరికీ నమస్కారాలు. నా పేరు చైతన్య అండి. వెనల మరణ రిలీజ్ ఉంది. దిస్ విల్ బి మై నెక్స్ట్ మూవీ కాళీ చరణ్. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్న మూవీ. అండ్ దట్స్ రీజన్ బికాస్ నేను ఈ ఫిల్మ్స్లో ఇప్పటిదాకా ఇంత పెద్ద గెట్టం పెంచలేదు. సో మై హోల్ లాస్ట్ 8 months హ్యాస్ బీన్ గ్రోయింగ్ బియర్డ్ అండ్ స్లాషింగ్ ఇట్ ఆఫ్ మై ప్యాచ్ వర్క్ అండ్ దెన్ గ్రోయింగ్ బియర్డ్. సో ఇట్స్ ఒక ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఉంటుందండి. వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. ఐ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ లైక్ ఒక హార్ట్ హిట్టింగ్ ఫీలింగ్తో వన్స్ వెన్ యూ లీవ్ ద థియేటర్ ఇట్ విల్ బి వెరీ హార్ట్ హిట్టింగ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తుంది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.